ప్రధాని మోడీ పర్యటన సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద అలజడి రేగింది. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు గోబ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. బ్లాక్ బెలూన్లను గాల్లోకి వదిలారు. అదే సమయంలో ప్రధాని హెలికాప్టర్తో బయలుదేరడంతో అధికారులు కంగారు పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా మేము బందోబస్తు వేయటం జరిగింది. కానీ సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది వారి స్టేట్ కాల్ని అనుసరించి వారు ఒక 3 బెలూన్లు అక్కడ వదలటం జరిగింది. దానిపై వారిని అదుపులో తీసుకుని మేము ఈ రోజున అరెస్ట్ చేయటం జరిగింది. వారిని కోర్టులో హాజరు చేస్తాం. ఇంకప్పుడు ఇంకా దర్యాప్తు చేస్తుంది. సోఫార్ నేమ్స్ ఈ రాజీవ్ రతన్ అనే అతను, తర్వాత అదుపులో తీసుకోవాలా శంకర్ పద్మశ్రీ, మరి ఆమె చేరిని మొత్తం ఒక 4 పర్సన్స్ ఇంకా అరెస్ట్ చేయాల్సి పడుతుంది. అలాంటి వైపు 4 కిలోమీటర్స్ ఎక్కడో విజయవాడ సిటీలో 3 బోర్లు 3 బెలూన్స్ ఫ్లై చేస్తే భద్రతా లోపం అనేది ఇట్ ఇస్ వెరీ రాంగ్ అండి. థ్యాంక్ యూ. ఓ ఇంటిపై నుంచి నల్ల బెలూన్లు ఎగరవేశారు ఆందోళనకారులు. అయితే ఆ ఇంటి యజమాని తనకేం సంబంధం లేదని తెలిపారు. తనకు తెలియకుండానే తన ఇంటిపై నుంచి బెలూన్లు ఎగరవేశారని పోలీసులకు వివరణ ఇచ్చారు. కారులో వచ్చారు, దాని మీద వచ్చారు. కారు ఉంది వాళ్ళ దగ్గర, పక్కా కారు ఉంది. కారులో ఎందుకంటే వత్తా ఉంటారు అంటే బెలూన్స్ కారులో తీసుకొచ్చారు సార్. వచ్చేటప్పుడు ఏమన్నా అసలు నేను అది దాని దగ్గర నేను వెళ్ళా. కారు ఉంది, కారు ఒకటి వచ్చింది. అంటే ఎగరేసింది కనిపించింది. అది చూడలే నేను. ఎగరేసింది కూడా చూడలే. చూడలే అంత పర్టికులర్గా నేను చూడలేదు సార్. కారులో ముగ్గురు బెలూన్లు ఎగలేసేటప్పటికి నేను వెళ్ళిపోయా. మరి నాకు తెలియదు అసలు అది. నేను చూసే వాళ్ళని మళ్ళీ నేను బ్యాంక్ కాడికి వెళ్ళిపోయా. అంతవరకే వాళ్ళు బెలూన్లు ఎప్పుడు ఎగలేసారు ఏంటో నాకు తెలియదు. అది కారులో వచ్చారా? కారు అయితే వచ్చింది. ఏ కలర్ సార్ కారు? వైట్. వైట్ కార్లు. ఏమైనా కార్ ఏమైనా ఐడియా ఉందా? ఏం కారు? అంత ఐడియా లేదు. అది దూరం ఇప్పుడు జనరల్గా గాల్ఫ్.